దేవుడి పూజకి ఆది అంతము రెండు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కోలా పూజ మొదలు పెడతారు కొంతమంది రోజూ పూజ చేయకపోయినా వారాల ప్రకారం ఇంట్లో దేవుడిని పూజిస్తూ ఉంటారు అయితే పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అవేమిటంటే పూజ గదిలో దేవుడి ఫోటోలు శుభ్రంగా ఉంచాలి చెదలు పట్టినవి బూజు పట్టినవి అస్సలు ఉంచకూడదు ఒట్టి పీటపైన కూర్చొని పూజ చేయకూడదు పీటపై వస్త్రము వేసుకొని పూజ చేయాలి స్నానం చేయకుండా దేవుని పూజ సంధ్యావందనం సూర్య నమస్కారం ఇవేమీ చేయకూడదు ఇక కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు దేవుడి ముఖంపై పడకుండా పెట్టాలి ఇక దేవునికి ఏ పూజ చేసేటప్పుడైనా తూర్పున ఈశాన్య మూలంగా కూర్చొని చేయాలి ఒకసారి దీపారాధన కుందిలో వేసిన నూనెను తిరిగి వాడకూడదు తీర్థము తీసుకున్న తర్వాత ఆ చేతిని శిరస్సు మీద రాయకూడదు దానిని పొడిబట్టకు తొడవాలి అలాగే నైవేద్యం లేకుండా దేవుణ్ణి అస్సలు పూజించకూడదు దీపారాధన చేసేటప్పుడు ఒంటి ఒత్తిని అసలు వెలిగించకూడదు ఖచ్చితంగా రెండు ఒత్తులు ఉండాలి ఇక దీపారాధన అగ్గిపుల్లతో వెలిగించకూడదు అగరవత్తితోనే వెలిగించాలి తీర్థ ప్రసాదములను కూడా ఒంటి చేతితో తీసుకోకూడదు అలాగే చాలామంది ఇంట్లో పూజ గది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు లేదా కొంతమంది హాల్లోనే ఒక మందిరంలా చేసుకొని పూజ చేస్తూ ఉంటారు అయితే పూజ అయిన తరువాత పూజ గది తలుపులు తెరిచి ఉంచాలా లేక దగ్గరకు వెయ్యాలని కొందరికి అనుమానం ఉంటుంది పూజ ప్రశాంతంగా చేసుకొని మరి దీనికి ఏం చేయాలో తెలుసుకుందాం పూజ ప్రశాంతంగా చేసుకొని హారతి కూడా ఇచ్చిన తరువాత ఆ హారతి కొండెక్కే వరకు తెరచి ఉంచి ఆ తరువాత నెమ్మదిగా దగ్గరకు వెయ్యాలి పూజ గదిలో ఉన్నంతసేపు ప్రశాంతమైన మనసుతో దేవుడిని ఆహ్వానిస్తాము ఆ తరువాత మనం ఇంట్లో నిత్య జీవితంలో ఎన్నో తప్పులు తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటాము అవన్నీ ఆ దేవుడి ద్వారము తెరిచి ఉంచి ఎదురుగా చేయకూడదు కాబట్టి తలుపులు దగ్గరకు వేయటం చాలా చాలా మంచిది అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కాబట్టి పూజ అనంతరం హారతి కొండెక్కిన తరువాత గది తలుపులు దగ్గరకు వేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి